ఎల్ఆర్టి న్యూస్ కు స్వాగతం. కొనరోపేట మండల కేంద్రంలో గురువారం రోజున జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మహనీయుడిగా అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ల ఫలితాలను మనం అనుభవిస్తున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగమే కారణమని, ఆయనను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలను విశేషంగా కొనియాడడం ఆయనకు అందజేసే ఘన నివాళి అని పేర్కొన్నారు. కొనరోపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూత్ అధ్యక్షుడు పత్కాల ఉదయ్ కుమార్, సర్పంచ్ కోకల రేఖ, సంతోష్, ఎంపీడీసీ దేవరకొండ నరసింహాచారి, ఉప సర్పంచ్ శ్రీనివాస్తో పాటు ఎంపీడీఓ రామకృష్ణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శంకర్ గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగానే తమ అనుభవిస్తున్న రిజర్వేషన్లు కారణమని సందర్భంగా పేర్కొంటూ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వీరితో పాటు మాల మహానాడు మండల నాయకులు మందాల శ్రీనివాస్, లక్ష్మణ్ ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవీంద్ర, చంద్రగిరి గోపాల్, దేవరకొండ తిరుపతి మందాల డిబ్బయ్య, రమేష్ రెడ్డి, యూత్ సభ్యులు, గ్రామస్తులు హాజరయ్యారు. అట్ట రోగులు కాకుండా డాక్టర్ బాబా సాహెబ్ వచ్చినటువంటి ఒక ఆలోచన విధానం ఏంటంటే, మనం ఆర్థికంగా సామాజికంగా ఎప్పుడైతే మన సమాజంలో ఎదుగుతామో అప్పుడే మన సమానత్వాన్ని కాపాడుకొని వినియోగించే వాళ్ళమని చెప్పినటువంటి ఆ మాటను కూడా మనం అందరము సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఐక్యత కోల్పోయినప్పుడే మనం దేని కూడా సాధించలేము. ఈరోజు ఈ యొక్క కొండోపేట మండల కేంద్రంలో ప్రతిసారి కూడా నిర్వర్తిస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కుల సంఘ పెద్దలందరూ కలిసి ఒక ఐక్యమత్యంగా చేసేటువంటి ఆ స్థాయిలో ఇప్పుడు ఒక యూత్ అధ్యక్షుడు చేసేటువంటి స్థాయికి వచ్చిందంటే మన దగ్గర ఐక్యత కోల్పోతున్నాం. కాబట్టి దయచేసి మన కులమే బలము, అన్నిటికన్నా గొప్పది. మనం ఎప్పుడు కూడా కులంలో ఐక్యతగా ఉన్నప్పుడే మనం బయట ఏదైనా సాధించడానికి మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుందని కుల సంఘ సభ్యులకు అందరికీ నేను దయచేసి ఒకటే మాట నేను చెప్తున్నాను. కాబట్టి రేపు కూడా మన కుల సంఘము చిట్టి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి దగ్గరకు వచ్చి దాని ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఒక ప్రెసిడెంట్ ఒక కమిటీని ఎన్నుకొని అందరిలో మనం కూడా ఎదగలనటువంటి ఆలోచనతో మీరు అందరు ముందుకెళ్లాలని నా యొక్క విన్నపం. ఈరోజు అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా ఘనంగా జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, మన రాజ్యాంగాన్ని నిర్మించడంలో కీలక పాత్ర, రాజ్యాంగాన్ని నిర్మించింది అతను. కాబట్టి ఈ ఇంతకుముందు మనకు అణగారిన వర్గాలు ఇవి చాలా దుర్భర స్థితిలో ఉండేటివి, వాటిని ఒక రాజ్యాంగాన్ని రాసి ఒక రిజర్వేషన్ కల్పించి ఈ విధంగా మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఈ రకంగా జీవిస్తున్నామంటే అంబేద్కర్ గారి ఆశయాలతోనే మనం జీవిస్తున్నామని చెప్పుకోవచ్చు. ఆ ఆశయాలను సజీవంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ దానికి మనం ఆ అంబేద్కర్ ఆశయాల కోసం మనం అందరం మనస్ఫూర్తిగా ఏదైనా మనం కష్టపడి మనం ఏదైనా సాధించుకోవాలంటే మనకు రిజర్వేషన్ కూడా అనుకూలంగా ఉన్నది. మనం చిన్న చిన్నగా ఉన్నాము, మనం పెద్దగా ఉన్నామనేది కాదు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మన దేశం మొత్తానికి అన్ని వర్గాలకు, అణగారిన వర్గాలకు, పెద్ద వర్గాలకు, అన్ని వర్గాలకు రాసింది అంబేద్కర్. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. కాబట్టి మనం దేని కూడా నిరుత్సాహపడకుండా అన్నిటికి ముందుకోకుంటూ ప్రతిదాన్ని మనం సాధించుకుంటూ ఆ రిజర్వేషన్ వినియోగించుకుంటూ కష్టపడుకుంటూ ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, అందరికి నా యొక్క మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో 131వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుంటి లతాశ్రీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అందరికీ జై భీమ్. ఈరోజు బోయినపల్లి గ్రామ పంచాయతీలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డు మెంబర్ల గారికి, సెక్రటరీ గారికి, అలాగే గ్రామ యువజన సంఘ లీడర్లకు, యువతకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి
ఉత్సవ శుభాకాంక్షలను కూడా తెలియజేసుకుంటున్నాను. యువత ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలులోకి తేవాలని, వారి ఆశయాలను ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలని, విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జై భీమ్. ఈరోజు బోయినపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్దలు హాజరు కావడం జరిగింది. కావున అందరికీ కూడా మహానీయులు అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు పలు రాజకీయ పార్టీలు యువజన సంఘాల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ విలీన గ్రామాలలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు ఆధ్వర్యంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో శాత్రజ్పల్లి అయ్యూర్పల్లి తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలతో పాటు తిప్పపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అదేవిధంగా రాజన్న ఆలయ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పాలకవర్గ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా పిలువబడే అంబేద్కర్ న్యాయవాదిగా అధ్యాపకునిగా ఆర్థికవేత్తగా పనిచేసి దళితుల సామాజిక రాజకీయ హక్కుల గురించి రాజ్యాంగ వ్యవస్థాపన కోసం అంటరానితనం కుల నిర్మూలన కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన కల్పించిన రాజ్యాంగం వల్లనే ప్రజలకు రిజర్వేషన్లు వచ్చాయని, అంతేకాకుండా రాజకీయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎదగడానికి కారణం ఆయన అందించిన రిజర్వేషన్లే అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, అర్బన్ ఎంఆర్ఓ మునిందర్, పట్టణ సీఏ వెంకటేష్, పాలకవర్గ సభ్యులతో పాటు కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు పుల్కం రాజు, సీనియర్ నేతలు ఏనుగు మనోహర్ రెడ్డి, పొలాస నరేందర్, అంబేద్కర్ సంఘం నాయకులు, పలువురు ప్రముఖులు, మున్సిపల్ సిబ్బంది హాజరయ్యారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు అన్నారు. వేములవాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు బీజేపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ఎంపీపీ బండ మల్లేశం, అన్నారం శ్రీనివాస్, ముప్పటి శ్రీనివాస్, మహాకాళి శ్రీనివాస్తో పాటు రామతీర్థ పరేష్, కోల కృష్ణస్వామి, రాధిక, మాధవీలత, హనుమాన్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తుందని, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అంబేద్కర్ సూచించిన మార్గంలోనే తమ పార్టీ నడుస్తుంది అని పేర్కొన్నారు. ఓట్ల రూపంగా వాడుతుంది తప్పితే నిజమైన స్థితిగా మార్చడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తుందో మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. రాజ్యాంగ స్ఫూర్తి బాగుంటుంది, అంబేద్కర్ ఆశయ సాధన అదే ముఖ్యం కనుక ఆ విధానంతో చిన్న రాష్ట్ర సాధన కోసం ఆయన పెట్టిన బిల్లు రూపంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి ఘనంగా వినమ్ర నమసుమాదలు అర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సమాజంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పి తెలియజెప్పినటువంటి ఆ మహామేధావి, మరి ఈ బాధ్యతల ద్వారానే ఈరోజు వారు సూచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని, ఈ భారత ప్రజాస్వామ్యాన్ని మనందరం ఏర్పరచుకునే విధంగా వారి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వారి జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా యావత్ ప్రపంచానికి ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే బడుగు బలహీన మైనార్టీ వర్గాల కొరకు తను ఏర్పరచినటువంటి రాజ్యాంగం ఏదైతుందో ఆ రాజ్యాంగం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు 131వ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 101వ జయంతిని పురస్కరించుకుని గురువారం రోజున ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ఎంపీ జోగిరిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావుతో పాటు సివిల్ సర్ప్రైజ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. April 14th గురువారం అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు విస్తృతంగా పర్యటించారు. అనేక గ్రామాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా సిరిసిల్ల పట్టణంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు విస్తృతంగా పర్యటించారు. ఉదయం 10:30 తంగళ్లపల్లి మండలం మల్లాపూర్లో గ్రామం జరిగిన అంబేద్కర్ ప్రతిమ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం 11:00 తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పాటు తంగళ్లపల్లి మండలంలోని అంకుషాపూర్ తదితర గ్రామాల్లో జరిగిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం మధ్యాహ్నం తంగళ్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన జయంతి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మంత్రి కె తారక రామారావు పాల్గొని ముఖ్య సందేశం ఇచ్చారు. అంతేకాకుండా మధ్యాహ్నం 2:00 బైపాస్ రోడ్లో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ భవనంను ప్రారంభించి జిల్లా ప్రజలకు అంకితం చేశారు. వచ్చిందంటే కేసీఆర్ గారి పోరాటం, ఆయన నేతృత్వంలో ఉన్న ప్రజల శక్తి ఒకవైపు అయితే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే రాష్ట్రం సిద్ధించింది అనే మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పదు. ఎందుకంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని రచించే సందర్భంగా చాలా మంది పెద్దలు చాలా మాటలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చాలా అభిప్రాయాలు చెప్పినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ ఒకటే మాట అన్నాడు, ఎప్పుడైనా పెద్దన్న చిన్న తమ్ముడు ఇద్దరు అన్నా తమ్ముడు కొట్లాడితే, అన్నగాడు శక్తివంతమైనడైతే చిన్నోడు వేరుపడతా అంటే, అన్న అనుమతి కావాలంటే జీవితంలో దొరకది, చిన్నోడు బయటికి పోతా అంటే వాణిజ్యవాడు బయటకు పోయేటట్టు చేయాలి తప్ప, పెద్దోడు ఒప్పుకుంటేనే చిన్నోడు బయటకు పోవాలంటే జీవితంలో ఏర్పాటు జరగాయి కొత్త రాష్ట్రాలు. కాబట్టి తెలంగాణ లాంటి చిన్న తమ్ముడు బయటపడాలంటే పెద్దన్న ఆంధ్ర అనుమతి లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు. పార్లమెంట్ కి అధికారం ఇచ్చిన మహానుభావుడు, దార్శనికుడు, ముందు చూపు కలిగిన పెద్ద మనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న Article 3, ఏ Article 3 ప్రకారం అయితే మన రాష్ట్రం ఏర్పడ్డదో, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీకు తెలుసు బ్రహ్మాండమైన పద్ధతుల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. వీల్లేదు అనే ఉద్దేశంతో బోధించు, సమీకరించు, పోరాడని ఏదైతే మాట చెప్పిండో ఆయన, దానికి అనుగుణంగానే రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో ప్రజాస్వామ్య విలువలకి, ప్రజల ఆకాంక్షకి పెద్దపీట వేసినందుకే ఇలా తెలంగాణ సాధించుకున్నాం. మరి ఆ సాధించుకున్న తెలంగాణలో కొత్త చిన్న రాష్ట్రమైనా, చిన్న జిల్లాలైనాయి, మన సిరిసిల్ల జిల్లా అయింది, అదేవిధంగా కొత్త మండలాలైనాయి, మన తంగళ్లపల్లి కొత్త మండలం అయింది, అదేవిధంగా మల్లాపూర్ కూడా కొత్త గ్రామ పంచాయతీ అయింది. చాలా సంతోషం సాధించుకునే ఈ కొత్త గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లుంటే ఇప్పుడు మా చెల్లె చెప్తున్నది, అన్న మాకు బస్సు కావాలి, బస్సు పంపి అన్నది, పంపిస్తా కానీ బస్సు ఎక్కాలి మరి పంపితే మళ్ళా మీరు మేము ఆటో ఎక్కుతాం, మేము బండ్లు ఎక్కుతాం, తిరుమొక్కలు నడవదు అక్కడ నాకు బైక్ ఉన్నది నీకేమో లేకపోయింది ఇప్పుడు పంపుతా మళ్ళీ ఎక్కపోయి అది క్యాన్సిల్ అయితే నీ చెప్తున్నారు ఏం పేరు చెల్లి నీ పేరు పేరు పద్మ నీ ఇంటి పేరు చెప్పి అది కూడా రాసుకుంటావు దుబ్బాడ దుబ్బాక పద్మ అర్థమైంది నాకు అర్థం కాలేదు పురాగదనుకుంటాను దుబ్బాక పద్మ నీ పేరు యాద పెట్టుకుంటా మల్లాపురం బస్సు పంపుతా ఆ కలెక్టర్ గారు బస్సు కావాలండి ఇక్కడ ఆర్టీసీ బస్సు డిఎంకి చెప్పండి బస్సు నడిచినట్టు చూసే బాధ్యత ఈ సర్పంచ్ ఉంటుంది ఊరలో గట్టిగా సర్పంచ్ కొట్టుకోండి దయచేసి ఆలస్యమైనందుకు కూడా మన్నించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికి పేరు పేరున డాక్టర్ బాబాసాహెబ్ జయంతి శుభాకాంక్షలు. జయ భీమ్, జయ జయంతి.
ఇదో ఇదొకట ఇంకా ఇంకో రెండు చెక్కులు ఉన్నాయి మీరు జర్ర జరుగుండ్రి ఇదేమిటిది ఇంకో మిగతా వాళ్ళ మిలు నేను కొన్ని చెక్కులు నేను ఇస్తున్నాను మిగతా చెక్కులన్నీ కూడా అధికారులు కలెక్టర్ గారు ఇస్తారు దయచేసి అవి తీసుకొని పోవాలని చెప్పి విజ్ఞప్తి తన జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆయన సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగారని వేములవాడ ఆర్టీసీ డిపో మేనేజర్ భీమరెడ్డి పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వేములవాడ ఆర్టీసీ డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వేములవాడ ఆర్టీసీ డిపో ఆవరణలో డిపో మేనేజర్ భీమరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితకాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రపంచం గర్వించే నేతల ఎదిగిన ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతూ అనంతరం ఉద్యోగులకు రాజ్యాంగం పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్టీఐ వజ్రలాల్ డిసి నరసింహులు కళావతి ఏడీసీ మాధవి ఖాన్ అమిత్ కుమార్ సందలత చందర్ శ్రీనివాస్ యాదవ్తో పాటు ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు సభ్యులు నవాజ్ షరీఫ్ రేణుకా శివ మల్లేశం చందు వెంకటయ్య ఉద్యోగులు హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా మానకొండూరు కేంద్రంగా శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జాతర కార్యక్రమం విశేషంగా ఆకర్షించింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు కేంద్రంగా శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన జయంతి జాతర కార్యక్రమం కళాకారుల ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా జరిగిన కళాకారుల ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే సుడా చైర్మన్ తో పాటు పలువురు నేతలు హాజరై అనంతరం అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి న్యూస్ తిరిగి రేపటి ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.